అశ్వర్రావుపేట మండల పరిధిలోని 36 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అశ్వర్రావుపేట మండల పరిధిలోని కావడిగుండ్ల, కన్నాయిగూడెం, ఊట్లపల్లి, నారాయణపురం, తిరుమలకుంట, కోయిరంగాపురం, అల్లిగూడెం, బచ్చవారిగూడెం తదితర గ్రామాల కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,116 రూపాయల చెక్లను గ్రామ పంచాయతీల సర్పంచులు ఎంపీటీసీల సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో కళ్యాణలక్ష్మి పథకం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని, ఎందరో పేదలు, ఆర్థిక స్తోమత లేనివారు, పిల్లల పెళ్లిళ్లు కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఘనంగా నిర్వహిస్తున్నారని, ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జడ్పీటీసీ చిన్నశెట్టి వరలక్ష్మి, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ జూపల్లి రమేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జోడి వెంకమ్మ కావడగుండ, కంగాల గంగమ్మ, దిప్పగూడెం అండి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, బాడిస మంజమ్మ, గుంటుమడి అండి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, కోరంగమ్మ, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, సూరమ్మ గంగులు, తిరుమలకుంట పొట్ట ముత్తమ్మ, బురియాలగుట్ట షాదీ ముబారక్ అరవైమూడు చెట్లు అండి. మొత్తం 1,174 మందికి ఈ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఈ 6 సంవత్సరాల్లో లబ్ధి చేకూరడం జరిగిందండి. మొత్తం అమౌంట్ కూడా 10,92,32,540 రూపాయలు ఈ రోజు పంపిణీ చేసే వాటితో కలిపి మనం అంటే 2021-22 సంవత్సరానికి 293 దరఖాస్తులు వచ్చాయండి. మనకి అందులో మనకి బిల్స్ పాస్ అయినాయి, 158 బిల్లు పాస్ అయినాయి. 158లో మనకి 136 ఈ రోజుతో పంచుకుంటున్నాం. ఇంకా 8, 9 రావాల్సి ఉన్నాయి ఆర్టీఓ కార్యాలయం నుండి. ఇంకా 96 బడ్జెట్ కోసం వెయిటింగ్లో ఉన్నాయండి. ఇంకా మనం ఎంక్వైరీ చేసి పంపించాల్సింది ఒక 26 మాత్రమే ఉన్నది. ఇది కళ్యాణలక్ష్మికి సంబంధించిందండి. ఈరోజు మొత్తం 11 పంచాయతీలకు సంబంధించి మొత్తం 36 చెక్కులు వచ్చినామండి. అల్లిగూడెం 2, కోట్లపల్లి 2, నారాయణగూడెం 1, అనంతారం 1, వినాయకపురం 4, కన్నాయిగూడెం 3, గాండగూడెం 1, కావడగుండ 6, మల్లాయిగూడెం 1, బచ్చవారిగూడెం 4, కోయరంగాపురం 5, తిరుమలకుంట 3, కొత్త మావిలారగూడెం 3. మొత్తం 36 మంది, మొత్తం కూడా ట్రైబల్ సంబంధించిన చెప్పులే ఈరోజు మంజూరై మనం పంచుకుంటాము, లబ్ధిదారులను పిలవడం జరుగుతుందండి. అల్లిగూడెం అండి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అల్లిగూడెం.